రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి అయితే రానున్న ఎలక్షన్స్ ఆయా పార్టీల అధినేతలకు సవాల్గా మారాయని చెప్పొచ్చు సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం గులాబీ బాస్ కేసీఆర్ కు పరీక్షగానే మారింది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్ గా మిగిలింది ఇక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో దీటైన క్యాండిడేట్లను గుర్తించి ఫైనల్ చేయడం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఓ టెస్ట్ గానే ఉందని చెప్పొచ్చు అయితే దళిత బంధు పథకంలో ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ప్రజలకు అందుబాటులో ఉండరనే ఫిర్యాదులతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే శ్రేణుల నుంచి వ్యతిరేకతతో పాటు పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ముఖాలను బరిలోకి దించే సాహసం చేయలేకపోతున్నారన్నది ఆ పార్టీలోని నేతల నుంచి వినిపిస్తున్న వాదన ఏడు చోట్ల సిట్టింగ్లను మార్చినందుకు నాలుగు స్థానాల్లో పెండింగ్ లో పెట్టినందుకు అక్కడి లోకల్ నేతల నుంచి వస్తున్న అసంతృప్తి ఇప్పటికే ఓ కొలిక్కి రాలేదు బుచకింపులు సర్దుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే లో సిట్టింగ్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత అసంతృప్తి ఉన్నందున ఎన్నికల ప్రచారంలో దాన్ని అధిగమించడం ఇప్పుడు నేతలకు సవాల్గా మారింది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకముందే అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి ఓబీసీ టికెట్ల పేరుతో పలువురు సీనియర్లు బీసీ నేతలు వేరు కుంపటి పెట్టుకున్నారు పీసీసీ ఏఐసీసీపై ఒత్తిడి పెంచుతున్నారు ఢిల్లీ స్థాయిలోనూ మంతనాలు జరుపుతున్నారు దీనికి తోడు మొత్తం నూట పంతొమ్మిది స్థానాలకు వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి ఇందులో సింగిల్ అభ్యర్థిగా ఉండేవి సుమారు ముప్పై ఐదు నుంచి నలబై వరకు ఉన్నాయి మిగిలిన వాటిలో ఇద్దరికంటే ఎక్కువ మంది ఆశావహులున్నారు టికెట్ ఖరారు చేసిన తరువాత వారిని కన్ఫర్మ్ చేయడం రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యగా మారింది అయితే రేవంత్ రెడ్డిని ఇంతకాలం సీనియర్ నేతలు లెక్క చేయలేదు క్రమంగా అది దారిలో పడిందనే టైంలో టికెట్లు అసంతృప్తి వ్యవహారం తెరమీదకు వచ్చింది సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఖరారవుతారని రాష్ట కమిటీతో సంబంధం లేకుండా ఏఐసిసి మొత్తం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ చెప్పడంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పట్టారు స్క్రీనింగ్ కమిటీ పరిశీలన దశలోనే అసంతృప్తి జ్వాలలు రావడంతో లిస్టు రిలీజ్ అయిన తర్వాత తీవ్రత ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటున్న బీజేపీకి మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో ధీటైన అభ్యర్థులు దొరకడం లేదు గత ఎన్నికల్లోనూ మొత్తం స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో నూట ఐదు మంది డిపాజిట్ కోల్పోయారు చాలా చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి రాష్టం ఏర్పడిన తర్వాత మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకున్నది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్కు ధీటుగా ప్రత్యాన్మయంగా ఉన్న ఆ పార్టీ రాష్ట నాయకత్వం నుంచి బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పిన తరువాత దాని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది అభ్యర్థుల ఎంపిక దశలోనే ఆపసోపాలు పడుతున్న కిషన్ రెడ్డికి వారిని గెలిపించుకోవడం కత్తిమీద సాములా మారింది